జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ క్లిక్ చేయండి నమస్తే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లయింది చైనా పరిస్థితి ఒకప్పుడు జనాభా అధికంగా ఉన్న దేశంగా డ్రాగన్ రికార్డులు సృష్టించింది ఆ తర్వాత జనాభా మరింత అధికం కావడంతో ఎన్నో ఆంక్షలు విధించింది ఎక్కడికక్కడ జననాలు రేటును తగ్గించారు అలా తగ్గించడానికి అక్కడి ప్రభుత్వం తీవ్రంగానే శ్రమించాల్సి వచ్చింది ప్రభుత్వ కఠిన నిబంధనలతో ప్రజలు కూడా మారాల్సి వచ్చింది అయితే దీంతో జనాభా రేటు అదుపులోకి వచ్చింది కానీ ఇప్పుడు ఆ కథ అడ్డం తిరిగింది జనాభాలో చైనాను ఇటీవలే ఇండియా దాటేసింది అయితే తమ దేశంలో జనాభాను పెంచేందుకు చైనా ఇప్పుడు కొత్త రకమైన ఆలోచనలు చేస్తోంది వీలైనంత త్వరగా జనాభాను పెంచేందుకు కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఇరవై నగరాల్లో కొత్త తరం వివాహాలు సంతానోత్పత్తి సంస్కృతిని ప్రోత్సహించే కార్యక్రమాలను మొదలుపెట్టింది దేశవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటును పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు చైనా అధికారులు చెబుతున్నారు చైనా ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ సంస్థ వీటిని సిద్ధం చేసినట్లు అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి ముఖ్యంగా మహిళలు వివాహాలు చేసుకుని పిల్లలు కనేటట్లు ప్రోత్సహించడం ఈ ప్రాజెక్టుకు ప్రధాన ఉద్దేశమని అక్కడి మీడియా వివరించింది ఈ కొత్త ప్రాజెక్టులో భాగంగా సరైన సమయంలో యువతి యువకులు వివాహాలు చేసుకునేలా చూడటం పిల్లల్ని కనే బాధ్యతను భార్యభర్తలు పంచుకోవడం పెళ్లి కుమార్తెలకు చెల్లించే కట్నాలను అరికట్టడం వంటివి చేస్తున్నారు పెళ్లి విషయంలో ఇతర ఆచారాలను కూడా పరిరక్షించడం లాంటివి ఈ ప్రాజెక్టులో భాగంగా చేయనున్నారు యువతరానికి వివాహం సంతానంపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ఈ ప్రాజెక్టు మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది ఇక చైనాలోని చాలా రాష్ట్రాల్లో పిల్లల జననాల రేటును పెంచేలా రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను రాయితీలు ఇంటి నిర్మాణం కోసం సబ్సిడీలు ఇస్తున్నాయి ఇద్దరు పిల్లల్ని కని మూడో బిడ్డను కనాలనుకుంటే రాయితీలో విద్య అందించిన లాంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల పదిహేను వరకు చైనాలో వన్ చైల్డ్ పాలసీని బాగా ఇంప్లిమెంట్ చేశారు దాని ఫలితమే జననాల రేటు భారీగా పడిపోయింది ఈ ఎఫర్ తో ఇటీవలే కాలంలో ఇది ప్రమాదకర స్థాయికి చేరిందని గణంకాలు దాంతో దేశ వ్యాప్తంగా జనాభా తగ్గుదల మొదలైంది ఇటీవలే జనాభాలో డ్రాగన్ ను భారత్ దాటేసిన తరుణంలో చైనా ప్రభుత్వం మేల్కొంది అయితే అక్కడి మహిళలు మాత్రం సంతానానికి సుముఖత చూపడం లేదని తెలుస్తోంది ప్రభుత్వం ఎన్ని రాయితీలు ఇచ్చినా మొగ్గు చూపడం లేదు కొన్ని రాష్ట్రాలు అయితే పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదని పిల్లలు మాత్రం కనండి అని ఇప్పటికే ప్రకటించాయి కూడా మరోవైపు యువతను కొన్ని యూనివర్సిటీలు ఏకంగా లవ్ చేసుకుని పెళ్లి చేసుకునేందుకు నెల రోజుల హాలిడేస్ కూడా ఇచ్చాయి ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడి యువతలో మాత్రం మార్పు రావటం లేదు ముఖ్యంగా అమ్మాయిలు వివాహానికి అసలు ఆసక్తి చూపడం లేదు ఇక పెళ్లి అయిన మహిళలు ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే కనడానికి ఆసక్తి చూపుతున్నారు అది కూడా కష్టంగా ఒప్పుకుంటున్నట్లు తెలుస్తోంది ఇక ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ రాయితీలు పనిచేస్తాయా లేదా అంటే డౌట్ అని చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు